కీర్తిశేషులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రోశయ్య గారు మరణం నాకు దిగ్భ్రాంతి కలిగించడమే కాదు యావత్ తెలుగు ప్రజలకు బాధ కలిగించినటువంటి విషయం. ఆయన మరణం పట్ల నా బాధాతప్త హృదయంతో ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆ తర్వాత ఆయనకు నాకున్నటువంటి అనుబంధాన్ని కొద్ది మాటల్లో మీకు తెలియపరుస్తాను. సుమారు 32 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో మాకు అనుబంధం ఉండటమే కాదు అనేక విషయాల్లో పరస్పరం మేము పరిపాలన విషయాల్లో లేక పార్టీ నిర్మాణ విషయాల్లో వ్యక్తిగత విషయాల్లో ఆత్మీయతతో అనుసంధానంతో చర్చించేవారు. ముఖ్యంగా ఇటు విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మేమిద్దరం సహచర మంత్రివర్గులుగా అనేక విషయాలు చర్చిస్తూ గంటల తరబడి పరిపాలన విషయంలో నిమగ్నం అయ్యేవాళ్ళు. అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక కమిటీలలో మేమిద్దరం సభ్యులుగా చైర్మన్లుగా పరస్పరం చర్చిస్తూ పరిపాలనకు అవసరమైన మార్పులు చేర్పులతో పాటు సంస్కరణలతో పాటు ప్రభుత్వానికి అనేక సలహాలు ఇచ్చే దాంట్లో మేము ఇద్దరం కూడా అనేక పర్యాలు ఇద్దరం కూడి వివరించేటువంటి తీరు నేను స్ఫురణకు తెచ్చుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన అనేక ఈ పార్టీ నిర్మాణాలు చేయటంలో కానీ ప్రజల యొక్క ఇబ్బందుల్ని అందులో ప్రత్యేకంగా వ్యవసాయ రైతు ఇబ్బందులకు చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి ఆ విధంగా దానికంటే భిన్నగా ఆయన ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అధ్యయనం చేస్తూ సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా ఆర్థిక శాఖ పైన చాలా పట్టు ఉన్నది. అంతేకాదు ప్రవేశపెట్టినప్పుడు కానీ దాని అమలు కానీ మొత్తం భారతదేశంలోనే ప్రత్యేకంగా వివరించినటువంటి తీరు అందరికి మార్గదర్శకంగా కూడా. అంతేకాకుండా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా, మంత్రిగా, గవర్నర్గా వివిధ హోదాల్లో ఆయన ముద్రని ప్రత్యేకించి ఆయన ముద్ర ఉండటమే కాదు అనేక పార్టీల యొక్క మన్ననల్ని లేక కాంగ్రెస్ పార్టీ యొక్క మన్ననల్ని అధికంగా ఆయన పొందినటువంటి ఒక వ్యక్తి, కార్యదక్షుడు, పరిపాలన దురంధుడు, అంతేకాదు మంచి వక్త. ఆ విధంగా మంచి సద్విమర్శకుడు, ఆ తర్వాత పరిపాలన దక్షుడు. ఇన్ని విషయాలు అనేక మంది ఆయన దగ్గర తెలుసుకునేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు ఎంతోమంది ఉండటంతో పాటు ఇది మొత్తం ప్రజాస్వామ్యవాదులకు ఆయన స్ఫూర్తిదాయకం. కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎన్నెంకలాంటి వాడు అని మేము తెలియజేస్తూ మరొకసారి ఆయనకు నా నివాళులు అర్పిస్తాను.